ఎవరో అందులో పేరుంది, అతను ప్రొఫైల్ చూస్తే ఈ శవం ఉంది, నిలబడిన శవం, అదే మేకలు కొట్టిన శవం. పేరు చూస్తే వెంకట సుబ్బయ్య ఉంది. అంటే ఈ రూట్లో వెళ్తున్నాను కదా, సరే వచ్చే వాళ్ళకి మెసేజ్ ఇస్తే వాళ్ళు పాపం గురుజీ ఒక మాట అన్నా చెప్పలేదు అంటారని. ఏ మినిట్ ఏ తెలుగు మే బోల బాధమే హిందీ ఓకే. నేను మెసేజ్ పెడదామని చూసా, చూస్తేనేమో గొర్రెది, కానీ తర్వాత చాటింగ్ చేసేది గొర్రె కూడా కాదు, అది తోడేలు, అదే తోడేలు రక్తం పిలిచే తోడు. అయితే నేను పేరు చూస్తే వెంకట సుబ్బయ్య అని ఉంది, లోపల పిక్చర్ చూస్తే ఈ లోయ ఉంది, లోయ అంటే మాయ, ఏ లోయ అల్లే లోయ అంతా మాయ, అక్కడికి వెళ్తే అంతా పాయ ఓకే. అయితే నేను పేరు వెంకట సుబ్బయ్య కదా, ముందు చెక్ చేద్దాం వీడు ఏమన్నా ఆఫ్ ఆఫ్ ఉన్నాడా ఫుల్ బాయిల్డా అని చూద్దామని నేను వెంకటరమణ గోవిందా గోవిందని పెట్టా. చూడు తెలుగు వస్తే మీకు అర్థమవుతుంది, వెంకటరమణ గోవిందని పెట్టా. ఎవరు మీరు అన్నాడు, అప్పుడు మనిషిలా ఉన్నాడు. తర్వాత తోడేలు వస్తుంది చూడండి కాసేపటి తర్వాత. నేను రాధా అన్న, ఓహో ఏం ప్రాబ్లం అన్నాడు. ఎవరికి సార్ అన్న, మీకే అన్నాడు. అప్పటికి మనిషిలా ఉన్నాడు. తర్వాత ఫైన్ సార్ హౌ ఆర్ యూ అన్న. నేను ఎవరిని, నువ్వు మెసేజ్ పెట్టావు అన్నాడు. సుబ్బారావు కాదా అన్నాను, కాదు అన్నాడు. సరే ఓకే సార్ బాయ్ గోవిందా గోవిందా అన్న. ఇంకెందుకు మరి, మన అతను ఎవరో తెలియనప్పుడు, అంటే అతను ఎప్పుడో ఫోన్ చేసినట్టున్నాడు మనకి నంబర్ వచ్చి, అందువల్ల సరే అయితే నేను ఎవరికి ఫోన్ చేయను, ఫోన్ ఎత్తనే ఎత్తను నేను, ఎప్పుడు ఒక 50 100 మిస్డ్ కాల్స్ ఉంటాయి. సరే నేను గోవిందా గోవిందా అంటే ఇంకా ముగించేద్దాను అనుకుంటే అతను నా పేరు గోవింద్ కాదు అన్నాడు. ఏం పేరు అన్న, వెంకట సుబ్బయ్య. ఆహా వెంకటరమణ గోవిందా గోవిందా అన్న, మళ్ళీ వెంకటరమణ గోవిందా గోవిందా అన్న. అప్పుడు వాడికి నుంచి తోడేలు బయటకు వచ్చి చూడండి ఇప్పుడు గోవింద్ ఎందుకు మధ్యలో అన్నాడు, గోవింద్ ఎందుకు మధ్యలో అన్నాడు ఓకే అన్నాడా. నేను ఆయన పేరు కదా మీది గోవిందా అన్న, మళ్ళీ అన్నాక ఆయన పేరు కాదు అన్నాడు. మరి ఎవరి పేరు అన్న, అంటే మా అమ్మ నాన్న నాకు పెట్టిన పేరు అన్నాడు. ఓ వెరీ ఫన్నీ అన్న, ఎందుకని వాళ్ళ అమ్మ నాన్న పేరు ఏంటి అని అడిగా. అడిగితే ఏంటి వచ్చింది చూడు చదువు, ఎన్నయ్య మరి అమ్మ. ఏందో ఎన్నయ్య కొడుకు కన్నయ్య అవుతాడా, మరియమ్మ కొడుకు ఎక్కడ గోవింద ఎక్కడ సుబ్బయ్య అవుతాడా, ఎక్కడ అవుతాడు, ఏదో విక్టర్ అయి ఉండాలా, లేకపోతే సైనికుడు భారత కార్యక్రమం చేసిన డేవిడ్ గారు అయి ఉండాలా, ఏందా మాకు. సరే సరే ఇక అది అట్లా అట్లా. నువ్వెవరు, నువ్వేమన్నా జర్నలిస్టువా అన్నాడు. లేదు సార్ మీ ఫ్యాన్స్ అన్న, మీ అభిమానులు అన్న. ఏదో కాసేపు గొర్రెతో పొద్దున్నే గొర్రె గుర్రలేని గొర్రె, సరే కాసేపు సరే మరి అడగడం దేనికన్నాడు, అంటే తెలుసుకుందామని అన్న. వాళ్ళు ఇంతకీ మీ నాన్న, మీరు ఇంతకీ వెంకట సుబ్బయ్య అంటున్నారు, మీ అమ్మ నాన్న పేరు ఎన్నయ్య అంటున్నారు, మరియమ్మ అంటున్నారు, మీరు ఇంతకీ అటా ఇటా, మీరు హిందువులా క్రైస్తవులా అన్న, నీకు చెప్పాలా అన్నాడు. కాదు సార్ భయం లేకపోతే చెప్పన్నాను, నాకు భయమ అని పెట్టి సార్ మీకే సార్ అన్న, అన్ని చోట్ల సారే ఉండాలి, ఎందుకు భయం అన్నాడు. అయితే చెప్పండి మీరు గోరిలా గోవులా అన్న, అంటే నువ్వెవరు అన్నాడు. నువ్వులోకి వచ్చాడు, ఇంక దిగిపోయింది. నువ్వు దిగిపోతే నేను అన్నాను నేను హిందువుని సార్, హిందూ సర్టిఫికెట్లో అదే ఉంది, బయట కూడా అదే అన్న. అయిపోయింది కదా, నాకు సమాచారం ఉంది. నేను అన్నాను మీరెవరు అని అన్న తర్వాత మీ దగ్గర సమాధానం లేదు సమాచారం లేదా అని అడిగా. అడిగితే అతను అన్నాడు సార్లో ఉన్నాడు, మళ్ళీ సార్ సమాచారం ఉంది సమయం లేదు అని ఒక మనం అట్ర చేయలేం, అంటే అతని పదం వాడేశారు, మనం వాడలేము, ఏదో వాడేశారు, అది బైబిల్ లాంగ్వేజ్ ఓకే. నేను అన్నాను సరే సార్ మిమ్మల్ని బోకని నేను ఎప్పుడు అనలే కదా, మీరు వాడేశారు సరే కానీ ఉన్నాను. సరే ఆడికి అయిపోయింది, నేను బిజీ, నీకు అంత దూలగా ఉంటే సాయంత్రం మాట్లాడదామని పెట్టాను. ఏది మన సార్ అంటున్నా, ఓ మీకు దూరం కూడా ఉందా, అయ్యో సార్ సంతోషం బాగానే అనేసి ఫైనల్గా వాయిస్ మెసేజ్ పెట్టా. ఏం పెట్టానంటే రైల్లో వినపడదు, నేనేం చెప్పా అంటే మీరు ఇలా దిగజాడడానికి కారణం ఏంటంటే పనికిమాలిన బైబిల్ బుక్, లేదా మీరు ఎక్కడ వాళ్ళకే పుట్టారు, మీకు బ్రిటిష్ వాడికి ఏం సంబంధం లేదు, మీకు ఇజ్రాయెల్ వాళ్ళకి మీ అమ్మగారికి ఇంట్లో ఏం సంబంధం ఏం లేదు, వాళ్ళకే పుట్టారు, మీ అమ్మగారు చాలా మంచి ఆవిడ,
మీ నాన్నగారు చాలా మంచోళ్ళు, పొరపాటున పనికి మాల బైబిల్ చదివి నా దగ్గర దారిపోయారు తప్ప. మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు, కాబట్టి ఒక్క కండిషన్, మీరు మనిషి అయింది, మీరు మనిషి అయిన తర్వాత ఫోన్ చేయండి, ఓకే, గట్స్ ఉంటే ఫోన్ చేయి అని బ్లాక్ చేశాను. మరి క్రాక్తో బ్లాక్ చేయకి ఏం చేయాలి అంటే అంత దిగజారకూడదు కదా. మనం ఎవరండి? ఫస్ట్ మనుషులం, ఆ తర్వాత భారతీయులం, ఆ తర్వాత తెలుగు వాళ్ళం. నీకు ఎంత తెగులు ఏంటిరా, ఎంత తెగులా? ఇప్పుడు ఒక ఆయన నాకు శ్రీహర్ గారిని కడప జిల్లా, ఆయనే తిరుపతిలోనే ఉంటాడు, ఆయన నాకేదో ఒక ఏమంటారు మెసేజ్ పెట్టారు. ఏం మెసేజ్ అది? ఒక వీడియో పెట్టారు. పెడితే నేను చూశాను. ఏంటది వీడియో? నిజమే, నిజంగా క్రీస్తు నమ్మిన వారు మద్యం మానేస్తారు, అటువంటి మీ కనపడవా స్వామి అని నా వీడియో పెట్టి ఎవరో ఒక వీడియో చేశారు. నేను లోపలికి వెళ్ళి కామెంట్లు చూశానా, ఓ 20 కామెంట్లు ఉన్నా అన్ని బండబోతున్నాయి, అంతా బైబిల్ భాష. అరే ఒరే లాక్కడికి ఇవన్నీ నా ఫోటో వాడేసుకుని ఏదో వాళ్ళు బతకడం కోసం నా ఫోటో నా వీడియో నా ఆడియో అని వాడేసుకుంటారు. అలా బతికినాయి పోలే, కనీసం వాడు కూడొద్దు కదా. ఇక్కడ అతను చెప్పాడు సబ్స్క్రైబ్ చేయండి అని అడుక్కుంటారు, వాళ్ళు బెగ్గర్స్ కదా, బతకాలి కదా. నేను ఎవడ ఫోటో వాడినం, నేను ఎవడ పేరు వాడినాం, అర్థమైందా? నేను ఏదన్నా ఉంటే సిద్ధాంత చర్చ. సరే, ఈ కింద కామెంట్లు పోతే 20 ఇంక చూడు, మనం మాట్లాడలేం, అడిగి కళ్ళు కనిపించవు, అరే ఒరే ఇవన్నీ. నేను ఆయనకి రిప్లై ఇచ్చా, నేను రిప్లై ఇచ్చా. ఏం రిప్లై ఇచ్చా అంటే, సార్ వైన్ తయారు చేస్తారు కదా, ప్రపంచంలో వైన్ బాగా తయారు చేసేది ఎవరు? అల్లిలో బ్యాచ్కెళ్ళి, ఎందుకంటే చలి చేసేది కదా. అసలు ఆ లేకపోతే ఇలా పీసుబాబు ఉన్నాడు కదా, యేసుబాబు, యేసుబాబు వాళ్ళ అమ్మతో పాటు పెళ్ళికెళ్ళాడు. పెళ్ళికెళ్ళినప్పుడు అక్కడ మంది అయిపోయిందంట, అప్పుడు మనోడే పెద్ద 2 కొండాల్లో తయారు చేశాడు యేసుబాబు మద్యం ఫ్యాక్టరీ. వీళ్ళు దానికి ద్రాక్షారసము అంటారు, మాకు తెల్ల మరి. ప్రపంచంలో వైన్ బాగా హై క్వాలిటీలో తయారు చేసే బ్యాచ్ ఎవరిదే వెళ్దే. ఇప్పుడు కూడా కావాలంటే మన ఎవడైనా ఒక లోకల్ తాగుబోతుని ఎరా బారిందంటే అన్నా అని కాలం మొగ్గు తాగుతాడు. తాగడంలో తోప్స్, వాళ్ళు తయారు చేయడంలో తోప్స్, వాళ్ళు మనకి తాగుడు మానిచ్చేస్తారట. కామెడీ కాకపోతే సరే, నేను అన్నాను పోన్లండి, ఆ మద్యం కూడా వదిలేసేయండి, ఆ మద్యం కూడా వదిలేసేయండి. ఈ కింద కామెంట్లు పెట్టారే, వాళ్ళని మనుషుల కింద మార్చను. నేను నేను మీకు డబ్బులు ఎగ్గొట్టలే, నేను మిమ్మల్ని ఎప్పుడు తిట్టలే. నేను చెప్పేది ఒక సిద్ధాంత చర్చ, నా 4 పాయింట్లు బైబిల్ వచ్చా బుక్కు. క్రైస్తవం పనికి మాలిన ప్రేమ మతం కాదు, పెంట మతం. మీరు కాబట్టి కామెంట్ చూడండి, అందులో ఒక్కడైనా మనిషి ఉన్నాడేమో, అందుకే తిడుతుంటాం. ఒరే నువ్వు మనిషి వరకు వరివాని. సో అందుకే ఇంగ్లీష్లో చెప్తాను, ఇఫ్ యూఆర్ ఏ హ్యూమన్ నెవర్ బికమ్ ఏ క్రిస్టియన్. క్రిస్టియన్ అయితే మండి దొబ్బుద్ది వాడు. ఇంకా ఉచ్చ నీచాలు విచక్షణ ఇవి ఏముండవు. ఇప్పుడు ఎవరినన్నా, ఇప్పుడు మనకి ఎవరన్నా అన్యాయం చేస్తే తిడితే ఒక అందం, మోసం చేస్తే తిడితే ఒక అందం, నిన్ను తిడితే పోని తిడితే ఒక అందం. నేను ఎవరిని తిట్టలేదే, నేను మరొకసారి చెప్తున్నా, పబ్లిక్లో చెప్తున్నా, ఎవరినైనా నేను వ్యక్తిగతంగా దూషించుంటే నేను అందరి ముందు బహిరంగ క్షమాపణ చెప్తా. మరి నన్ను నేను తిట్టే వాళ్ళు ఎవరైనా చెప్తారా, దమ్ముందా? వాళ్ళకి అదే, వాళ్ళు మనుషులు కాదు కదా. కాబట్టి మనిషిని దిగజార్చేటువంటి మతాలకి మనం దూరంగా ఉండాలి. అవి 2 ఎడారి నుంచి వచ్చినాయి, వాళ్ళకి పచ్చదానం ఉండదు, వాళ్ళని పెచ్చదానమే. అదేనా, ఆ పచ్చ మతాలు పెచ్చ మతాలు మనకు వద్దునేనా? మనకి రాముడు ఉన్నాడు, రామాయణం ఉంది, మనకి రామానుజాచార్యులు అన్నారు సబ్ గోల్. ఓకే నాన్న, మరొకసారి చెప్పండి, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే, గోవింద గోవింద. థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామ్యాన్ జశ్వంత్, రాధమన్న దాస్ తిరుపతి ట్రైన్ లో. హరే కృష్ణ, థ్యాంక్ యూ.